తెలుగుదేశం పార్టీ మానిఫెస్టో కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కానీ వాయిదాల పరమం ఎప్పుడు వాస్తవానికి పూర్తి స్థాయి మానిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి బయట ఉంటే దసరాకే రిలీజ్ అయిపోయేది ఈ పార్టీకి ఒక క్లారిటీ వచ్చేసేది అందరికి టీడీపీకి ఎందుకు ఓటు వేయాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసేది ఎందుకు మళ్ళీ జగన్ కావాలి ఆంధ్రప్రదేశ్ కి అని వైసీపీ చేస్తున్న ప్రచారానికి ఒక మంచి పోటీ అయి ఉండేది కాకపోతే కొన్ని అనివార్య కారణాలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్ల దసరాకి రిలీజ్ చేయలేదు తర్వాత డిసెంబర్ మొదటి తారీఖు అన్నారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరని మూడో తారీఖు అన్నారు తర్వాత కుదరట్లేదని చెప్పి దాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు అది అలా అలాగా మొత్తం ఈ నెల అంతా గడిచిపోతుంది మరి ఈ నెలలోనైనా వీళ్ళు విడుదల చేస్తారా అంటే తాజాగా అచ్చెన్నాయుడు గారు చేసిన ప్రకటన చూస్తే ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తే టీడీపీ మేనిఫెస్టో అయితే ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లో విడుదలయ్యే అవకాశం లేదు ఎందుకంటే దానికి సంబంధించి ఇంకా కసరత్తు జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు మొత్తం రెండు పార్టీల నాయకులతో కూడా ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి డిమాండ్లు కూడా పవన్ కళ్యాణ్ గారి సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా ఈ మేనిఫెస్టోలో పొందుపరచాలి కాబట్టి దానికి సంబంధించి ఇప్పట్లో మేనిఫెస్టో విడుదల చేయలేము అనేది ఒక రకంగా ఇండైరెక్ట్ గా ఇచ్చిన సంకేతం అంటే కొంచెం ఇద్దరికి సమ్మతం అయ్యేలాగా అలాగే రాష్ట్రంలో సంక్షేమం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుతమైన సంక్షేమం అందిస్తేనే ఈసారి అధికారంలోకి వస్తాము అని చెప్పి రెండు పార్టీలు కూడా గట్టిగా నమ్ముతున్నాయి అందుకే ఈ మేనిఫెస్టో విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ నెలాఖరుకి అయితే మేనిఫెస్టో ప్రజల్లోకి రాదు అని అర్థమైపోతుంది డిసెంబర్ లోనే మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది అని అర్థమవుతుంది అది ఏంటి అనేది ఆ ఉమ్మడి కార్యాచరణ పూర్తయిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోను మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి విడుదల చేస్తారేమో చూడాలి